ओम शांति ईटीवी लाइव मानस कार्यक्रम में मी अंदर की कूड़ा स्वागत सुस्वागत राजयोगी जीविता की नालुग रकाल पिल्लर्स दृढ़ बिल्डिंग ने मन कट्टिनप्पुडु आ कंस्ट्रक्षन चेसेटुवंटी वारंता ఎక్కువగా అటెన్షన్ ఇచ్చేది పిల్లర్స్ పై. ఆ పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఎన్ని ఇయర్స్ అయినా ఆ బిల్డింగ్కి ఎలాంటి నష్టం ఉండదని ఒక భరోసా ఇస్తూ ఉంటాం. యోగి అనేది జీవితం, జీవితం రాజయోగ జీవితం. ఒక రాజయోగిగా ఆ జీవించేటువంటి ఒక వ్యక్తికి కూడా ఈ నాలుగు పిల్లర్లు సమానంగా ఉన్నప్పుడే మనసు యొక్క ఏకాగ్రతను ఈశ్వరుడి యందు సహజంగా లగ్నం చేయగలుగుతారు. రాజయోగ సాధన చేసే ఆధ్యాత్మిక క్షేత్రంలో నడిచి ఒక రాజయోగి ఈ యొక్క పిల్లర్ అయినటువంటి సత్సాంగత్యము, ఈ యొక్క నియమం, ఎలాంటి సహవాసంలో మనం ఉంటామో అదే రంగు మనకు అంటుతుంది, అదే రంగు. అందుకే అంటుంటారు సత్యమైన సహవాసం మనందరినీ ఒడ్డుకు చేరుస్తుంది, కానీ చెడు సహవాసం అనేది మనను పూర్తిగా ముంచివేస్తుంది. ఈ రోజుల్లో ఎవరైనా ఒక వస్తువు కొంటున్నారనుకోండి, మనం కంపెనీ చూస్తాం, ఇది మంచి కంపెనీయా, మంచి కంపెనీ ప్రోడక్ట్, అది మీరు ఇండియాలో కొనండి ఫారిన్లో కొనండి, మంచి ప్రోడక్ట్కి ఒక మంచి పేరు ఉంటుంది, అందరు చెప్తుంటారు మీరు ఆ కంపెనీ కొనండి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం రెండు విషయాలపై అటెన్షన్ ఇవ్వాలి, కంపెనీ అండ్ కంపెనియన్, గుడ్ కంపెనీ, మంచి సహవాసం. మంచి సహవాసంలో మనం ఎప్పుడైతే నడుస్తామో వారి యొక్క ప్రభావం మన మైండ్ పైన పడుతూ ఉంటుంది. కాబట్టి సహవాసంలో, సాంగత్యంలో మనం మంచి వారిని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో వారి యొక్క సహవాసంతో ఈ సత్సాంగత్యంలో మనం ముందడుగు వేసినప్పుడే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ నాలుగు పిల్లర్లో సత్సాంగత్యం అనే ఈ పిల్లర్ని మనం స్ట్రాంగ్గా మార్చుకోవాలి. ఏ విధంగానైతే మనం మన యొక్క శరీరానికి ప్రతిరోజు భోజనం పెడతాం, అది మనకు ఒక నియమం, అది ఉండాలి కూడా కరెక్ట్. కానీ శరీరానికి భోజనం పెట్టే విషయంలో మనమంతా చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటాం, చూపించాలి కూడా. మరి సత్సాంగత్యం అంటేనే మనసుకి సాత్వికమైన భోజనం. ఏ వ్యక్తి అయితే తన యొక్క మనస్సుకి సాత్వికమైన భోజనాన్ని పెడతారో వారు ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. చెడు మాటలు కానివ్వండి, చెడు దృశ్యం కానివ్వండి, మనసులో వస్తున్న ఆలోచన విధానంపై చెడు ప్రభావం అనేది ఎప్పటికీ చూపించదు. కాబట్టి సత్సాంగత్యంలో ఉండటంతో ముందుగా మన యొక్క మనసు యొక్క శక్తి చాలా దృఢంగా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క మనసు యొక్క సంకల్పాలలో సంపూర్ణ దృఢత్వాన్ని మనం పెంచుకుంటామో, మంచి సహవాసంలో ఉంటామో, అప్పుడు మనలో ఏకాగ్రత శక్తి, కాన్సన్ట్రేషన్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. రాజయోగ సాధన చేయడం అంటేనే మనసులో ఏకాగ్రతను పెంచుకోవడం, మంచి కాన్సన్ట్రేషన్ని పెంచుకోవడం. మరి మీ యొక్క మనసులో ఏకాగ్రత లేదు అంటే మనసుని ఈశ్వరుడి యందు లగ్నము చేయలేదు. సత్సాంగత్యము ద్వారా మీ యొక్క వ్యవహారం కానివ్వండి, మీ యొక్క మాట్లాడే తీరు కానివ్వండి చాలా గొప్పగా తయారవుతూ ఉంటుంది. అయితే ఒకసారి ఒక రాజా తన యొక్క రాజ్యంలో ఒక నాలుగు చిలుకలను తీసుకొచ్చాడు. ఎంతో ప్రేమగా ఆ రాజా నాలుగు చిలుకలను పెంచుకుంటున్నాడనమాట.
అయితే నాలుగు చిలుకల్లో ఒక్క రెండు చిలుకల్ని మాత్రమే తన రాజభవన్లో పెట్టుకున్నాడు. ఇంకొక రెండు చిలుకల్ని వదిలేశాడు వేరే ప్లేస్లలో. అలా ఎందుకు చేశాడు అంటే, నా రాజ్యంలో ఉండేటువంటి నా రాజ్య పరిపాలనలో నా ప్రజలు ఎలా ఉన్నారు, పరస్పరంలో వారికి స్నేహభావం ఉందా, మర్యాద పూర్వికమైనటువంటి రాజ్యమేనా నాది, అది తెలుసుకోవడానికి మొదటి రకం చిలుకను ద్వారంలో పెట్టాడు. రెండో రకం చిలుకను మాత్రం గుర్రాలను ఏనుగుల్ని శుభ్రం చేసే ప్లేస్లో ఆ రెండో చిలుకను వదిలేశాడు. మొదటి చిలుక ద్వారంలో ఉండేది కాబట్టి ఆ ద్వార పాలకులు ఆ ద్వారంలో ఎవరు రాగానే చాలా మర్యాదగా ఆహ్వానించేవారన్నమాట, రండి దయచేయండి అని. కానీ గుర్రాలను ఏనుగులను శుభ్రం చేసేటువంటి ఆ చిలుక దగ్గర ఉండేటువంటి వారు అందరితో అమర్యాదగా మాట్లాడేవారన్నమాట. హే ఎరారా పోరా అన్నారు ఆ చిలుక. ఇక్కడున్న చిలుక ఇదే భాష నేర్చుకుంది, రెండో చిలుక అదే భాష నేర్చుకుంది. ఒకసారి రాజకి రాజ్య పరిపాలన ఎలా ఉంది, అందరు కూడా స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి స్వయాన రాజుగారి బయలుదేరారు. మొదటి చిలుక ద్వారంలో ఉన్న చిలుక రాజుగారిని చూడగానే పలకరించింది, రండి దయచేయండి, రండి దయచేయండి అని. ఆ చిలుక పలకలు ఉన్నటువంటి ఆ రాజుగారు చాలా సంతోషపడ్డారన్నమాట. నా రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మర్యాద పూర్వకంగా స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నారు అని. రెండో చిలుక దగ్గర కూడా వెళ్ళాడు. ఆ రెండో చిలుక ఒరే రారా రారా అని పిలిచింది రాజుగారిని. చిలుకకు, వీరు రాజుగారా, వీరు సైనికుడా, వీరు మంత్రియా, ఆ యొక్క తనకైతే తెలియదు కదండి. అంటే ఎలాంటి సహవాసంలో మనం ఉంటామో అదే రంగు మన ఆలోచనపై, మనం మాట్లాడే తీరుపై, మనం చూస్తున్నటువంటి దృశ్యంపై 100% పడుతుందనే యొక్క గొప్ప విషయాన్ని రాజుగారు చిలుకలను పెట్టిన తర్వాత ఆ విషయాన్ని వారు గ్రహించారన్నమాట. ఈ యొక్క రాజయోగి జీవితంలో కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందడుగు వేయాలంటే కూడా ఇదొక గొప్ప పిల్ల, సత్సాంగత్యం, రెగ్యులర్ క్లాస్ వినడం. మరి ఎవరికైతే డైలీ సత్సాంగత్యంలో ఉండాలి, ఒక పవిత్ర ఆత్మలతో ఉంటూ వారి యొక్క సమయాన్ని కేటాయించాలి అనేటువంటి ఒక గుర్తాటతో వాళ్ళు డే స్టార్ట్ చేస్తారు, వాళ్ళ దినమంతా కూడా చాలా ప్రశాంతంగానే సాగుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే మనం పరమాత్ముడి యొక్క మహావాక్యాలతో దినచర్యను మొదలు పెడతామో మా డే అంతా కూడా చాలా సుఖప్రదంగా, శాంతిప్రదంగా, మా డే అంతా అలాగే నిత్యం పరమాత్మతో ఉన్నామనే ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తూ ఉందన్నమాట. విన్నారు కదా ఏ విధంగా ఆ రాజుగారు ప్రాక్టికల్గా ఆ రెండు చిలుకల్ని వారి రాజ్యంలో పెట్టి వాళ్ళు ఉండేటువంటి సహవాసంతో వారి యొక్క మైండ్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది. కాబట్టి సత్సాంగత్యంలో ఉంటూ మంచి సహవాసంలో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ముందడుగు వేయవచ్చు. ప్రతి ఒక్క ఆత్మ నుండి మనం ఎన్నో గుణాలు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక విశేష గుణం అనేది తప్పకుండా ఉంటుంది అనేది ఇక్కడ మా అందరం నేర్చుకున్నాము, ఇతరులకు కూడా నేర్పిస్తామన్నమాట. 100 గుణాలలో ఒక్క గుణమైనా మంచిది ఉంటుంది కదండి, అది కూడా గొప్ప గుణం. మరి గుణాలు అవగుణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. సత్సాంగత్యంలో ఉండే వ్యక్తి ఒక మంచి సహవాసం చేస్తూ ఎన్నో గొప్ప గుణాలను, శక్తులను వారిలో ఆచరణలో తీసుకొని వస్తారు. కాబట్టి మనం కూడా సత్సాంగత్యంలో ఉంటూ ఒక మంచి చక్కనైనటువంటి పాజిటివ్ ఉండేటువంటి ఆ యొక్క వాతావరణంలో ఉండటంతోనే, సత్సాంగత్యంలో ఉండటంతోనే మనలో ఎన్నో మంచి శక్తులు వస్తాయి, గుణాలు వస్తాయి, పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో డెవలప్ అవుతూ ఉంటుంది. మరి అన్నీ ఉండి కూడా మనలో పాజిటివ్ ఎనర్జీ లేదనుకోండి,
మైండ్ వీక్ ఉంది, ప్రతి దానిలో మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. నెగిటివ్గా తీసుకున్నాం అనుకోండి, ప్రాక్టికల్ రిజల్ట్ ఏంటండి? ఏ ఒక్క వ్యక్తితో కూడా మనం సంతోషంగా ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటాం. కొందరైతే చెప్తారు, అమ్మో ఫలానా వారితో మాత్రం నేను 2 నిమిషాలు కూడా అడ్జస్ట్ అవ్వలేను, నేను ఉండలేను. కానీ అన్ని రోజులు అందరికీ తనకు నచ్చినట్టుగానే దొరుకుతాయి, దొరకాలి అనే రూల్ ఏం లేదు కదండి. మనం అనేక రకాల మనుషులతో వ్యవహారంలో రావాల్సి ఉంటుంది, కానీ మీరు సత్సాంగత్యంలో ఉంటూ అలవాటైపోయింది మీ యొక్క మనస్సుకి. అలాంటి వారికి తప్పకుండా ఎవరు దొరుకుతారు? అలాంటి సత్సాంగత్యంలో ఉండేటువంటి ఒక పాజిటివ్ మనుషులు వారికి దొరుకుతూ ఉంటారు. అలాంటి వారి సహవాసంతో మనం ఎన్నో శక్తుల్ని సంపాదించుకోవచ్చు. ప్రాక్టికల్గా ఇవన్నీ గుణాలను వింటూ ఆచరిస్తున్న వారు మా సంస్థలో మీకు 1,000 మంది ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటారు. ఈ డిసిప్లిన్లో ఒక భాగము సత్సాంగత్యంలో ఉండడం. మంచి సహవాసానికి మా మనసు అలవాటైపోయింది అనుకోండి, చెడు సహవాసం నచ్చుతుందా? నచ్చదు. మరి సత్సాంగత్యంలో ఉండే వ్యక్తి ఈశ్వరుడు యందు నిత్యం మనసును లగ్నం చేస్తూ వారి ఎందరికో ఆదర్శవంతులుగా ఆటోమేటిక్గా తయారైపోతూ ఉంటారు. కాబట్టి సత్సాంగత్యంలో ఉండటంతో ఎన్ని లాభాలు పొందాము మీరందరూ స్పష్టంగా తెలుసుకున్నారు. మరి ఈ యొక్క దారిలో మనం నడుస్తున్నాము, మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇతరులను కూడా ఈ దారిలో తీసుకురావడం, వారిని కూడా నడిపించడం. ఒక మంచి దారిలో నడుస్తున్నప్పుడు వీలైనంత వరకు మనం ఇదే ప్రయత్నం చేయాలి. మనతో పాటు ఇతర ఆత్మలను కూడా మంచి ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో సత్సాంగత్యం ద్వారా మనం ప్రతి ఒక్క ఆత్మకు మన సందేశం ఇవ్వాలి. వారు కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందడుగు వేయాలి అనే గొప్ప ప్రేరణను మనం తీసుకోగలుగుతాము. మరి సత్సాంగత్యం తర్వాత దానికి పూర్తి అగ్నిస్ట్ ఏంటి? చెడు సహవాసం. చెడు సహవాసంలో ఒక్కసారి మనసు పోయిందనుకోండి, అక్కడి నుండి మనం మనసును తీసుకురావడం అది ఎప్పటికీ కాని పని. కాబట్టి మనం వేస్తున్న ప్రతి అడుగులో స్వయంపై అటెన్షన్ ఎంతో ఉండాలి. మంచి స్వయం పైన అటెన్షన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా ముందు ఎదగగలుగుతాము. మంచి సహవాసం సత్సాంగత్యమే ఈశ్వరుడికి సమీపంలో మనందరినీ తీసుకెళ్ళగలుగుతుంది. మరి ముక్తి ప్రదాత, జీవన్ముక్తి ప్రదాత అయిన ఈశ్వరుడికి మనం సమీపంలోకి చేరుకోవాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో మన యొక్క ఫైనల్గా చేరుకోవాల్సిన గమ్యము ముక్తి మరియు జీవన్ముక్తి అనే ఈ స్థానానికి. జీవన్ముక్తి అంటే ఆ సత్యక ప్రాప్తికి మనం దగ్గర అవ్వాలి, చేరుకోవాలి అంటే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి సాధన మన నిత్యం మంచి సహవాసంలో ఉంటూ మనసు యొక్క ఏకాగ్రతని పరమాత్ముడి యందు లగ్నం చేసి ఉండడం. పరమాత్ముడి యందు మనసు లగ్నం అవ్వడం లేదు అంటే మన మైండ్ ఏమైపోయింది? స్లో అయిపోయింది. డిస్టర్బ్ మైండ్గా ఉన్న వ్యక్తి దేన్ని కూడా తొందరగా తట్టుకోలేదండి. ఎలాగైతే మన ఫిజికల్ బాడీ ఒకసారి వీక్ అయిపోయింది అనుకోండి, శక్తి లేదనుకోండి ఫిజికల్ బాడీ, వాళ్ళు దేనికైనా ఏమైపోతుంది? తొందరగా వాళ్ళకి జబ్బులు వస్తాయి. చలికిపోయినా జబ్బులు వస్తాయి, వర్షానికి తడిచినా జబ్బులు వస్తాయి. అవునా? అంటుంటారు వారిని బయటకు పంపాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భయపడతారు, అమ్మో బాబు మీరు ఇంట్లో కూర్చోండి, మీకు చలి పడదు, వర్షం పడదు, ఎండ పడదు. దేనికైనా కానీ మీరు సిక్క ఇంటికి వస్తారని వాళ్ళని బయటకు పంపించడానికి భయపడుతుంటారు కొందరిది. ఈ సత్సాంగత్యం వలన గొప్ప లాభం ఏంటంటే మన యొక్క మనస్సు దృఢంగా తయారవుతుంది. మనసు సత్సాంగత్యం వలన ఒక్కసారి దృఢంగా తయారవుతే మీకు ఎలాంటి వారి సహవాసం వలన మీ యొక్క మనసు యొక్క శక్తి అనేది తగ్గదు,
ఏకాగ్రతా అనేది మీ మనసుకి తగ్గదు. ఇదండి సత్సాంగత్యం వలన ప్రాక్టికల్ జీవితంలో మనం పొందే గొప్ప లాభము. ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో మన యొక్క ఫైనల్గా చేరుకోవాల్సిన గమ్యము ముక్తి మరియు జీవన ముక్తి అనే ఈ స్థానానికి. జీవన ముక్తి అంటే ఆ సత్యక ప్రాప్తికి మనం దగ్గర అవ్వాలి, చేరుకోవాలి అంటే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి సాధన మన నిత్యం మంచి సహవాసంలో ఉంటూ మనసు యొక్క ఏకాగ్రతని పరమాత్ముడి యందు లగ్నం చేసి ఉండడం. పరమాత్ముడి యందు మనసు లగ్నం అవ్వడం లేదు అంటే మన మైండ్ ఏమైపోయింది, స్లో అయిపోయింది, డిస్టర్బ్ మైండ్. డిస్టర్బ్ మైండ్గా ఉన్న వ్యక్తి దేన్ని కూడా తొందరగా తట్టుకోలేదండి. ఎలాగైతే మన ఫిజికల్ బాడీ ఒకసారి వీక్ అయిపోయింది అనుకోండి, శక్తి లేదనుకోండి ఫిజికల్ బాడీ, వాళ్ళు దేనికైనా ఏమైపోతుంది, తొందరగా వాళ్ళకి జబ్బులు వస్తాయి. చలికిపోయినా జబ్బులు వస్తాయి, వర్షానికి తడిచినా జబ్బులు వస్తాయి, అవునా? అంటుంటారు వారిని బయటకు పంపాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భయపడతారు, అమ్మో బాబు మీరు ఇంట్లో కూర్చోండి, మీకు చలి పడదు, వర్షం పడదు, ఎండ పడదు, దేనికైనా కానీ మీరు సిక్క ఇంటికి వస్తారని వాళ్ళని బయట పంపించడానికి భయపడుతుంటారు కొందరిది. ఈ సత్సాంగత్యం వలన గొప్ప లాభం ఏంటంటే మన యొక్క మనస్సు దృఢంగా తయారవుతుంది. మనసు సత్సాంగత్యం వలన ఒక్కసారి దృఢంగా తయారవుతే మీకు ఎలాంటి వారి సహవాసం వలన మీ యొక్క మనసు యొక్క శక్తి అనేది తగ్గదు, ఏకాగ్రత అనేది మీ మనసుకి తగ్గదు. ఇదండి సత్సాంగత్యం వలన ప్రాక్టికల్ జీవితంలో మనం పొందే గొప్ప లాభము. సత్సాంగత్యంలో ఉండే ఒక ఆదర్శమైనటువంటి ఒక యోగి అన్ని విధాలుగా సర్వ సంబంధాలు ఒక పరమాత్మతో జోడించుకోగలుగుతారు. పరమాత్మతో మన యొక్క మనసును జోడించుకోగలిగాము, మళ్ళీ ఏకాగ్రత శక్తి పెరిగిపోయింది. దీన్నే అంటారు యోగ సాధనలో మనం సక్సెస్ యోగి అవ్వడం. ఇక్కడి స్లోగన్ అండి, సహజ రాజయోగి అవ్వండి, సహజ రాజయోగి అవి యోగి అవ్వండి, జ్ఞాని అవ్వండి. మరి యోగి అవ్వడం అంటేనే నిత్యం మనసు యొక్క ఏకాగ్రత, పరమాత్ముడి యందు లగ్నం చేయాలి. ఇవన్నీ సాధ్యపడేది సత్సాంగత్యం వలన. కాబట్టి సత్సాంగత్యంలో ఉంటూ యొక్క పిల్లర్ని మనం స్ట్రాంగ్ చేయాలి. ఆ చేసుకునేటువంటి పద్ధతే మా యొక్క సేవా కేంద్రాలలో ప్రతి విద్యార్థులకి మేము టీచ్ చేసేటువంటి విధానం అండి. మా దగ్గర ఎందరో వస్తారు, కొత్తగా వస్తున్నటువంటి బ్రదర్ సిస్టర్స్ కూడా వస్తూ ఉంటారు. వారు ఖచ్చితంగా మా దగ్గరికి రాగానే వారికి మేము పద్ధతి చెప్తామన్నమాట. మీరు కూడా ఈ ఆధ్యాత్మిక రంగంలో ముందడుగు వేయాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఏకాగ్రతని పరమాత్ముడి యందు లగ్నం చేయాలి. దానికోసం ఫస్ట్ సత్సాంగత్యం చాలా అవసరం. వారి ఎందరో యొక్క డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా పరమాత్ముడి మహావాక్యాలు వినకుండా వారు డేని స్టార్ట్ చేయరండి. రోజు సత్సాంగత్యానికి వస్తారు, ఈ యొక్క మహావాక్యాలు వారు వింటారు, వారు ఆచరిస్తున్నారు కూడా. కాబట్టి వారి జీవితంలో కావలసినటువంటి సుఖము శాంతి ఆ యొక్క అనుభవాలు వారు చేస్తూ ఉంటారు. మనం ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందడుగు వేయాలి, ఎంతో ఎదగాలి, ఎన్నో మనలో రావాలి. గొప్ప గుణాలను మనలో అధ్యయనంలో ఫాలో అవ్వాలి, ముందవ్వాలి, ముందుకు జరగాలి అంటే సత్సాంగత్యంలో మనం రోజు ఉండాలి. కాబట్టి మన పిల్ల యోగి జీవితం అనేటువంటి పిల్లర్ని మనం ఎంత స్ట్రాంగ్ చేసుకుంటామో అంత మన యొక్క యోగ సాధన, యోగ అభ్యాసం అనేది ఎంతో గొప్పగా తయారవుతూ ఉంటుంది. ఈ యోగ సాధనలో మనం పరిపక్వతను తయారు చేసుకోవాలి అంటే యొక్క పిల్లర్ ఆఫ్ రాజయోగ సత్సాంగత్యము ఇది రెగ్యులర్గా మన అందరం కూడా అభ్యాసంలోకి తీసుకురావాలి. అప్పుడే మనం యోగి అవుతాం, సహజ యోగి అవుతాము,
సహజ జ్ఞాని కూడా అవుతాము. ఈ యొక్క మార్గం పేరే సహజ రాజయోగ జీవితం యొక్క సాధన చేయడం, ఈజీ రాజయోగ అని అంటారన్నమాట. మరి కఠినమైన మార్గం కాదండి. యోగం అనగానే చాలామందికి ఏం ఆలోచన వస్తుంది, ఆసనాలు వేయాలేమో, బట్టన వేలుపై నిలబడాలేమో, లేదా బావిలో కూడా నిలబడాలేమో, నిప్పు మీద నడవడమేమో, అలాంటి సాధన ఈ బ్రహ్మకుమారి సేవా కేంద్రాలలో అలాంటివి చెప్పబడదండి. మంచి సహవాసంలో మీరు నిత్యం పరమాత్ముడి కోసం యొక్క సమయాన్ని తీస్తూ వారి యొక్క ధ్యానంలో ఉంటూ మహావాక్యాలు వినడానికి మీ సమయాన్ని కేటాయించండి. ఏ వ్యక్తి అయితే తన యొక్క సమయాన్ని కేటాయిస్తారో ప్రతిరోజు పరమాత్మ స్మృతిలో ఉంటూ సత్సాంగత్యంలో వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ గొప్ప శక్తిని తయారు చేసుకోవాలి. వారు ఖచ్చితంగా అలాంటి యోగి అవుతారు, వారు మంచి జ్ఞాని కూడా అవుతారు. ఇదండి ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ముందడుగు వేస్తాం. ఎన్నో సహజమైన ఉపాయాలతో మన యొక్క జీవితంలో గొప్ప పరివర్తన తీసుకురావాలి అంటే ఖచ్చితంగా సత్సాంగత్యంలో ఉండాలి. మంచి సహవాసంలో ఉన్నప్పుడే మన యొక్క బుద్ధి కూడా అంత శ్రేష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మన బుద్ధి శ్రేష్టంగా ఉంటుందో, నిర్మలమైన మనస్తత్వంతో మనం ఉంటామో, అప్పుడే మనం ఎంతో గొప్ప అనేక జన్మలకి మనకు కావలసినంత పుణ్యం యొక్క సంపాదనను తయారు చేసుకోగలుగుతాం. పరమాత్ముడి దగ్గర ఒక సూక్ష్మమైన బ్యాంక్ ఉంటుంది కదా. ఈ రోజుల్లో చూడండి, ఏ బ్యాంక్ అడిగినా ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఉంది, ఈ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ ఉంది, వీటి గురించి మనందరికీ డీటెయిల్స్ తెలుసు. కానీ భగవంతుడి దగ్గర, పరమాత్మ దగ్గర కూడా, సుప్రీం పవర్ దగ్గర కూడా ఒక బ్యాంక్ ఉంటుందని చాలామందికి తెలియదు. మరి ఆ బ్యాంకులో కూడా రెండు రకాల అకౌంట్స్ ఉంటాయి. సేవింగ్ అకౌంట్ ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంటుంది. మీరు సత్సాంగత్యంలో ఉన్నారు, పరమాత్మ స్మృతిలో ఉన్నారు, వారి మహావాక్యాలు వింటున్నారు, ఎన్నో గుణాలను ఆచరిస్తూ వాటిని వ్యవహారంలో తీసుకొస్తున్నారు అంటే ఈ యొక్క పుణ్యం యొక్క ఖాతా అనేది ఈశ్వరుడైన ఆ పరమాత్మ దగ్గరున్న సేవింగ్ అకౌంట్లో మీ యొక్క పుణ్యం యొక్క ఖాతా అనేది జమ అయిపోతుంది. ఇదండి ఈ రకంగా సత్సాంగత్యము ద్వారా పరమాత్మునికి సమీపంలో రావాలి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ఎంచుకోవాల్సింది ఈ యొక్క అంశాన్ని, యొక్క ఆచరణను. మరి ఈరోజు సత్సాంగత్యం గురించి ఎన్నో విషయాలను మనం చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో ఇలాంటి గొప్ప అంశాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.